హాయ్ హలో వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ నేను మీ మార్ మల్లా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్ అండ్ క్యూ న్యూస్ దారి మొత్తం రాత్రి చూస్తేరా కోశెట్టి గారి ఒక్క బద్దాం మాట్లాడ నేను అన్నాడు ఒక్క నిజం కూడా దొరకలే ఒక వైన్ షాపులు తెరుస్తున్నాం అనేది నిజం ఈనాడు ఇరవై తొమ్మిది వరకు లాక్డౌన్ నేటి నుంచి మద్యం దుకాణాలు పదహారు శాతం ధర పెంపు ఈ నెల ఈ నెలలోనే పదో తరగతి పరీక్షలు పదిహేను తర్వాత ఆర్టీసీ సేవలపై నిర్ణయం పూర్తి స్థాయిలో పనిచేయనున్న రిజిస్ట్రేషన్ ఆర్టీఏ కార్యాలయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి కేంద్రం వైఖరి సరిగా లేదని ధ్వజం సుస్థిరిగా నీకు నిన్న ప్రెస్ మీట్ దీని గురించి పెద్దగా ఏమైనా వివరించాల్సి వస్తుందని నేనైతే అనుకుంటలేను ఆల్రెడీ కేసీఆర్ అలియాస్ బాతాల పోషెట్టి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పి మళ్ళా నా నోరు ఖరాబ్ చేసుకున్నాడు దండగా నిన్న ప్రెస్ మీట్లో ప్రధాన అంశాలు హైలైట్ అంశాలు ఏంటి అంటే బేవకూఫు బఫూను బేకార్గాళ్ళు జోకర్గాళ్ళు తర్వాత సన్నాజ్ గాళ్ళు దద్దమ్మలు ఇవి నిన్నటి ప్రెస్ మీట్లో హైలైట్లు ఇవన్నీ ఇక మనల్ని మనమే రక్షించుకోవాలి కరోనాతో కలిసి బతకాల్సిందే ఏ అన్ని బేవహూ మాటలు ఉన్నాయి కదా మొత్తం కేజీఆర్ ప్రెస్ మీట్ నిన్న చూసి ఆయన చెప్పిన ప్రతి మాటకు డాక్యుమెంట్ నా దగ్గర ఉంది ఇవాళ ప్రెస్ మీట్ పెట్టుకుందాం మనం ఖచ్చితంగా తీన్మార్మల్ అన్న ప్రెస్ మీట్ ఎట్లుంటుందో చూడరి ఈ ఈయన ప్రెస్ మీట్ ఎట్లుంటుందో చూడరి నేనేమో ఆధారాలతోనొస్తా ఈయన చెప్పే బోగల్స్ మాటలు ఈయన చెప్పే బేవకూఫ్ మాటలు ఈయన చెప్పే బఫూన్ మాటలు అన్నీ మేము ఉంగకి తీసుకొస్తాయి ఇవాళ ఎట్టి పరిస్థితుల వీటికి పచ్చజెండా ఆస్తులు క్రయ విక్రయాలు పూర్తి స్థాయిలో చేసుకోవచ్చు రెడ్ జోన్లలో కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేస్తాయి ఎందుకు పనిచేస్తాయి అని అంటే ఇప్పుడు పై ప్రభుత్వానికి పైకం కావాలి అవి రెడ్ జోన్లా లొటపీసా ఏమని కాదు స్టాంపులు రిజిస్ట్రేషన్లు ఆ తర్వాత ఏది లిక్కరు ఇవిటి మీదనే సర్కారు ఆదాయం అన్నట్టు ఈ ఆదాయానికి సంబంధించి పైకం కావాలి కాబట్టి ఈ రెడ్ జోన్లు లేవు ఈ ఆరెంజ్ జోన్లు గ్రీన్ జోన్లు అన్నీ మనకు ముచ్చట చెప్తా ఉన్నాడు కానీ నిజంగా రెడ్ జోన్లు దాంట్లో నిజంగా పరిస్థితే బాగలేకపోతే ఆడ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరుచుడు జనాన్ని ఇంట్లోకేం రాని చెప్పవుడు మరి రెడ్ జోన్లకు యువతల మనిషి అవతలి గోవులే పోవుడే లేనప్పుడు తెరిచేం చేసుకుంటావు అంటే ఏం లేవు ఒక రకంగా తెలంగాణలో లాక్డౌన్ ఎత్తేసి పడేసాడు లాక్డౌన్ ఎత్తేసి నేను చెప్తున్నటువంటి అయితే ఆరెంజ్ జోన్లు ఉన్నాయో పద్దెనిమిది జిల్లాలు ఈ ఆరెంజ్ జిల్లాలను కూడా మొత్తం మోసమైన లెక్కలే ఈ కేసీఆర్ చెప్పినటువంటి బడాచోర్ లెక్కలు నిజంగా నేను ఆశ్చర్యం నాకు అక్కడ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి రాత్రి అంతా కూసం తీసినా ఈయన చెప్పిన లెక్కలకు ఈయన పడుతున్న కథలకు ఈడున్న లెక్కలకు మొత్తం చూపిస్తారు ఇవాళ ఇవాళ అందుకని రాత్రి ఎనిమిది గంటలకు పెట్టుకుందామా ఈ ఎనిమిది గంటలకు పెడదాం తీ గ్రీను ఆరెంజ్ జోన్లలో ఉన్న ఇరవై ఏడు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు అస్సలు ఏంది కథ అని అంటే వైన్ షాప్లో ఎప్పుడు తెరుస్తారనేదే నిన్నటి చర్చ ఇవన్నీ అన్నీ అవుతాయి ఇక కేవలం వైన్స్లు రిజిస్ట్రేషన్లు స్టాంపులు ఈ వీటిని మూడును తెరిపియాలి ఆ మూడును కూడా ఎంతో కష్టాది కష్టంగా తెరుస్తున్నట్టు ప్రెస్ మీట్ పెట్టాలి చెప్పాలి బాధత్వం చెప్పాలి అని అనుకున్నాడు కానీ కేసీఆర్ గురించి తెలియదా ముదట ముందుగాల చెప్పేదంతా పొల్లే ఉత్తదే ఏముండదు ఆ తర్వాత చెప్పే దాంట్లో అసలు ముచ్చట ఉంటుంది ఆ లాస్ట్కి చెప్పిందే వైన్స్ ముచ్చట ఆ రిజిస్ట్రేషన్లు స్టాంపుల ముచ్చట నిన్నటి ప్రెస్ ఇక కేసీఆర్ ప్రెస్ మీట్ మీద ఇవాళ కౌంటర్ ప్రెస్ మీట్ అని నేనైతే అనగాని అబద్ధాల ప్రెస్ మీట్ పైన నిజాల ప్రెస్ మీట్ ఇవాళ మనది ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల ఖచ్చితంగా ఒక్కరోజులో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కేసులు దేశవ్యాప్తంగా నూట తొంభై నాలుగు మంది మృతి పశ్చిమ బెంగాల్లోనే తొంభై ఎనిమిది మరణాలు ఇగో ఇట్లా జరుగుతూ ఉంది ఒక్క రోజులోనే మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కేసులు నమోదవుతూ ఉంటే తెలంగాణలో ఒక కేసులు నమోదు కాదు ఏమన్నాడు కేసీఆర్ నిన్న రాత్రి మాట్లాడుకుంటా మరణాలు లేవంటా అంటారండి ప్రతిపక్షాలు ఇట్లా కోరుకుంటుండొచ్చునా ఇదేం దరిద్రమండి చీచీ మరణాలు లేకుండా మరణాలు దాస్తున్నామండి మేము ప్రాణమైన అబద్ధం ఆడమనండి నేను ముక్కు నాలుగు రాస్తా ఇయ్యాల నువ్వు అబద్ధం అని నేను నిరూపించకపోతే నువ్వు చెప్పింది రాత్రి నువ్వు రాత్రి చెప్పింది ఏక్ నెంబర్ బట్టే బాజు మాట అని నేను నిరూపించకపోతే నేను ముక్కు నాలుగు రాస్తా నువ్వు రాయాలి లేకపోతే తెచ్చిన నీ డాక్యుమెంట్లు నీ కథాన్ని తెచ్చినా రాత్రి అంతా కూర్చొని అదే చేసినాం నువ్వు చెప్పే ఏక్ నెంబర్ చోరు మాటలకు ఇక కరోనా విలయం ఎట్లా ఉంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కరోనా విలయం ప్రపంచం మొత్తంలో ముప్పై ఆరు లక్షల తొంభై నాలుగు వేల డెబ్బై ఒక్క మందికి కరోనా అంటుకుంటే అందులో రెండు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల తొంభై ఆరు మంది చనిపోయారు ఇప్పటికీ మన దేశంలోకి వచ్చే నలభై ఆరు వేలకు చేరింది కరోనా బాధితుల సంఖ్య పదిహేను వందల ఎనభై మూడు మంది చనిపోయారు తెలంగాణలో ఒక వెయ్యి తొంభై ఆరుకు చేరితే ఇరవై తొమ్మిది మంది చనిపోయారు తెలంగాణలో ఇదే ఇరవై తొమ్మిది మంది ఉంటారు ఇక ఇంకొక నాలుగు రోజుల దాకా ఈ డాక్టర్లు ఏమో దిక్కు ఫోన్ చేసి వారిని ఏమో వీడు ఇట్లా మాట్లాడుతుండేమో సారు ఇక్కడ మొత్తం ఆగమాగం అల్లకలో ఉంది మమ్మల్ని బదనాం చేసి మమ్మల్ని ఈ కథ చేస్తా ఉన్నాడని చెప్ చెప్తా ఉన్నారు వాళ్ళు ఏ అట్లా అనోదాయం మన ముఖ్యమంత్రి కదా అని నేను చెప్పిన ఎంత ముఖ్యమంత్రి అయినా మా మా బుద్ధం మీద పెట్టి తుపాకి కాలుస్తాడు సార్ ఇంత అబద్ధాల కోరిని మేము ఏడ చూడలేదు అని అంటారు ఈ ఏడ చూడకూరి ఇక్కడ చూసిరు కదా అని చెప్పిన ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గిది ఇక వందే భారత్ మిషన్ విదేశాల్లో భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారీ ఆపరేషన్ అరవై నాలుగు విమానాలు మూడు మూడు యుద్ధ నౌకలు కూడా తీసుకొని పోతా ఉన్నారట ఈ వివరాలన్నీ పదకొండో పేజీలో ప్రచురించింది ఈనాడు దినపత్రిక జూలై పద్దెనిమిది ఇరవై మూడు మధ్య జేఈ మెయిన్స్ ఆగస్టులో అడ్వాన్స్ జూలై ఇరవై ఆరున నీట్ కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడి అంటూ ఒక వార్త నేసింది ఇక మెయిన్ నీట్ కంటే ముందుగా ఎంసెట్ జూన్ చివరిలో లేదా జూలై మొదటి వారంలో బయోమెట్రిక్ బదులుగా వీడియో రికార్డింగ్ పై యోచన అంటూ పద్నాలుగు పేజీలో ఈ పాఠశాలకు సంబంధించినటువంటి వార్తలు నేసింది ఈనాడు పత్రిక కలో గంజో సొంతూర్లోనే ఇక్కడ పనులుంటాయే లేదో తెల్ లేదోనని అనుమానం చేతిలో డబ్బు లేక ఇక్కట్లు అయిన వాళ్ళ కోసం బెంగ వలస కూలీల తిరుగు ప్రయాణం వెనుక ఆందోళనలు ఎన్నో అంటూ ఒక వార్త అరే బహుదూరపు బాటసారి ఓ వలస కార్మికుడు ఎలాగైనా సొంతూరికి వెళ్ళాలని తన కుటుంబంతో కుటుంబం సహా బయలుదేరాడు ఓ వీల్ చైర్ లో బాలింత అయిన తన భార్యను ఆమె ఒల్లో నెల రోజుల పసికందును కూర్చోబెట్టాడు సామాగ్రి ఉన్న ఓ సుట్ కేసును కూడా అందులోనే ఉంచి మహారాష్ట్రలోని నాగ్పూర్కి పయనమయ్యాడు హైదరాబాద్ సమీపంలోని సుచిత్ర వద్ద ఇలా వీల్ చైర్ ను తోసుకుంటూ వెళ్తున్నాడు అంటూ ఒక వార్త ఇది పరిస్థితి అయ్యో పాసలకు పోటీనే వలస కూలీలు పత్రాలకు మండు టెండలో బారులు తొలి రోజు లక్షా డెబ్బై ఐదు వేల దరఖాస్తులు వచ్చినాయట లక్ష డెబ్బై ఐదు వేల వలస కూలీల దరఖాస్తులు వచ్చినాయట పద్నాలుగు పేజీలో ఉంది అది ఇక ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు ప్రత్యేక రైళ్లు వలస కార్మికుల్లో ఆనందం పద్నాలుగో పేజీలో ఉంది కార్డులు చూపాలన్న ఒత్తిడేందుకు పన్నెండో పేజీలో అందరికీ నిత్యావసరాలు హైకోర్టు పన్నెండో పేజీలో ఉంది అసత్యంపై చిత్రసీమ యుద్ధం ఫేక్ న్యూస్ పై గలమెత్తిన విజయ్ దేవరకొండ మద్దతుగా నిలిచిన సినీ పెద్దలు ఖచ్చితంగా మద్దతుగా నిలవాలి ఎవరు విజయ్ దేవరకొండ ముందే విలమూల పిలగాడు విలమూల పిలగాడు ఆందోళన చేస్తుంటే మిగతా ఈరోజు అంతా ఇంట్లో ఇండ్లలో కూసుకోవాల తోకలు చేయడా కేటీ రామారావు అందుకోసమే విలమూల పిలగాడు చేస్తున్నటువంటి యుద్ధానికి వీళ్ళంతా కమ్మోళ్ళు తర్వాత కాపోళ్ళు వీళ్ళంతా మద్దతు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన గాంధీభవన్లో రైతు సంక్షేమ దీక్షలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి శశిధర్ రెడ్డి విహెచ్ పంట కొనుగోలులో ప్రభుత్వం వైఫల్యం నిరసనగానే రైతు సంక్షేమ దీక్ష టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంట ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డితోటి ఈ దీక్ష పోన్ తోలిచ్చిందే కేసీఆర్ నువ్వు దీక్ష చేయాలా నాకు తిట్టతనుకు ఎవడు లేడు అనగానే అన్న తీసుకొని దీక్ష అయ్యి అందరినీ బఫూలను చేసి పారేస్తాడు ఈ కేసీఆర్ శరీరమే ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం ఆయన భౌతిక శరీరంగా లోపట్ ఉండేదంతా కేసీఆర్ పద్నాలుగు పేజీలో ఉంది వీళ్ళ వార్త ఇది ఈనాడు కూడా తెలుసు ఇది పసలేని దందా ఇది అంతా కేసీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ఆడుతున్న నాటకం అని తెలుసు కాబట్టి ఇలా గింతే ఇచ్చాడు ఈ స్పేసు ఆ రాష్ట్రానికి తొమ్మిది విమానాలు వస్తున్నాయట అమెరికా నుంచి నాలుగు వస్తున్నాయట ఏడున అమెరికాలోని ఫ్రాన్సిస్కో నుంచి మూడు వందల మందితో ముంబై మీదుగా ఎనదిన కువైట్ నుంచి రెండు వందల మందితో తొమ్మిదిన బ్రిటన్లోని లండన్ నుంచి రెండు వందల యాభై మందితో పదిన అమెరికాలోని వాషింగ్టన్ నుంచి ఢిల్లీ మీదుగా మూడు వందల మందితో యుఏఈలోని అబిదాబీ నుంచి రెండు వందల మందితో వస్తూ ఉన్నాయట విమానాలు తొమ్మిది విమానాలు ఇట్లు వస్తున్నాయట అవి మీ రెండో పేజీలో పూర్తి సారాంశం ఉంది ఈనాడులో ఇక ఇది సంగతి కరోనా కట్టడికి పాక్ చర్యలు ఏంటి మూడు వేల ఎనిమిది వందల మందిని టెర్రరిస్టు జాబితా నుంచి తొలగింపు జైలులో ఉన్న ఉగ్రవాదుల విడుదల సరిహద్దుల్లో కాల్పులు గిల్గిట్ ప్రాంతంలో ఎన్నికలు జరపాలని నిర్ణయం కాశ్మీర్లోకి టెర్రరిస్టులను ఇప్పుడు ఇవన్నీ కరోనా మీద పాకిస్తాన్ చేస్తున్న యుద్ధం అట శ్రీధరేసింది పన్నీ లేదు కానీ కొంచెం ఏది పాకిస్తాన్ని ఇచ్చినట్టుంది ఈనాడు